Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టికెట్ ధరల పెంపు ఇలా కొత్త సినిమాలకు జోష్. తెలుగు సినీ ఇండస్ట్రీకి సీఎం జగన్ కొత్త నిర్ణయాలు జోషిస్తాయా? కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సినిమాల విడుదల డేట్స్ను మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల తగ్గింపు వారిలో టెన్షన్కు కారణమైంది. అయితే కరోనా తగ్గడం, ఇదే సమయంలో ఏపీలోనూ టికెట్ల ధరలను పెంచుతూ అటు ప్రేక్షకులపైన భారం పడకుండా ఇటు మూవీ మేకర్స్కు నష్టం లేకుండా పెంచేందుకు సీఎం జగన్ నిర్ణయించారని చిరంజీవి వెల్లడించారు. దీంతో ఇప్పుడు కొత్త సినిమాలకు కొత్త టికెట్ ధరలు అమలు కానున్నాయి. ఈ నెలాఖరులోగా పెంచిన టికెట్ ధరలు అమల్లోకి వస్తాయని చెబుతున్నారు. తాజాగా సీఎం జగన్తో చిరంజీవి టీం సమావేశమైన సమయంలో టికెట్ ధరల పెంపుపైన నిర్ణయానికి వచ్చారు. ఇక త్వరలో చిరంజీవి నటించిన ఆచార్య, ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, రాజమౌళి దర్శకత్వం వహించిన RRR, పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ భీమల నాయక్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గతంలో సినిమా టికెట్ల ధరలు నిర్ణయించిన ఉత్తర్వుల్లో ప్రతి కేటగిరీలో 3 తరగతులుగా నిర్ణయించేవారు. ఎకానమీ, డీలక్స్, ప్రీమియంగా విభజించి టికెట్ల ధరలను ఖరారు చేసేవారు. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయంలో మాత్రం ఈ తరగతులను ఏమైనా మార్చే ఆలోచన ఉందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా ప్రభుత్వం సినీ ప్రముఖుల ముందు ప్రతిపాదించిన ధరలను పరిశీలిస్తే మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మల్టీప్లెక్స్ల ధర 150గా, అదేవిధంగా ఏసీ థియేటర్లలో కనిష్టంగా 70 రూపాయలు కాగా గరిష్టంగా 100 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఏసీ లేని థియేటర్లో కనిష్టం 40 కాగా గరిష్ట ధర 60గా నిర్ణయించారు. మున్సిపాలిటీలలో మల్టీప్లెక్స్ల ధర 125గా నిర్ణయించారు. ఏసీ థియేటర్లలో మినిమం టికెట్ ధర 60 రూపాయలుగా, గరిష్ట ధర 80 రూపాయలుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఏసీ లేని థియేటర్లలో కనిష్ట ధర 30 రూపాయలు, గరిష్ట ధర 50 రూపాయలుగా డిసైడ్ చేశారు. అదేవిధంగా నగర పంచాయతీల్లో మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధర 100 రూపాయలుగా నిర్ణయించారు. ఏసీ థియేటర్లలో మినిమం టికెట్ ధర 60 రూపాయలుగా, గరిష్ట ధర 80 రూపాయలుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఏసీ లేని థియేటర్లలో కనిష్ట ధర 30 రూపాయలు, గరిష్ట ధర 50 రూపాయలుగా డిసైడ్ చేశారు. అదేవిధంగా నగర పంచాయతీల్లో మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధర 100 రూపాయలుగా నిర్ణయించారు. ఏసీ థియేటర్లలో మినిమం రేటు 50గా, మ్యాక్సిమం ధర 70గా ఫిక్స్ చేశారు. ఏసీ లేని థియేటర్లలో కనిష్టం 20 రూపాయలు కాగా గరిష్టం 40 రూపాయలుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఇక రిక్లైనర్ సీట్ల ధర 250 రూపాయలుగా ఫిక్స్ చేశారు. టికెట్ ధరల పెంపు ప్రతిపాదనలపైన చిరంజీవితో సహా హీరోలు, దర్శకులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. ఇది రెండు వైపులా మేలు చేసే నిర్ణయంగా చిరంజీవి అభివర్ణించారు. అదే సమయంలో మహేష్ బాబు సైతం ట్వీట్ చేశారు. ఇక తెలంగాణలో టికెట్ రేట్లు పెరిగినా ఏపీలో తగ్గించడం కారణంగా నష్టమంటూ ఆవేదన వ్యక్తం చేసిన టాలీవుడ్ ప్రముఖులకు ఇప్పుడు సీఎం జగన్ నిర్ణయంతో జోష్ పెరిగే అవకాశం ఉంది. ఇక ఏపీలోనూ ఈ నెల నుంచి సమ్మర్ వరకు వరుసగా విడుదల కానున్న సినిమాలకు కలెక్షన్లు బాగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. 5వ షో, అదేవిధంగా బెనిఫిట్ షోల విషయంలోనూ సీఎం సానుకూలంగా స్పందించడం పైన సమావేశానికి హాజరైన టాప్ హీరోలు హర్షం వ్యక్తం చేశారు. ఇక అన్ని సినిమాలకు ఇవే రేట్లు వర్తిస్తాయని, ఒక్కో సినిమాకు ఒక్కో రేటు, ఒక్కో హీరోకు ఒక్కో రేటు ఉండదంటూ సీఎం జగన్ సమావేశంలో తేల్చి చెప్పారు. చిన్న సినిమాలకు చేయూతనిచ్చే విధంగా, ఆ సినిమాలకు థియేటర్లు దొరికే విధంగా చొరవ తీసుకోవాలంటూ ఆ బాధ్యతలను చిరంజీవి, రాజమౌళికి సీఎం జగన్ అప్పగించారు.